సావిత్రిబాయి పులే 188వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. సావిత్రిబాయి పులే 188వ జయంతి సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లోని జ్యోతిరావు పులే విగ్రహం వద్ద జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే చిత్రపటాలకు బీసీ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చీరాల నడిబొడ్డున జ్యోతిరావు పులే విగ్రహం పక్కనే సావిత్రిబాయి పులే విగ్రహం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో చీరాల టికెట్ను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చేనేత జనసమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, బోడా నాగమణి, గుంటిరెడ్డి శశికళ, దామర్ల శ్రీకృష్ణ, వైజీ సురేష్ పాల్గొన్నారు. మరి ఈరోజు జయంతి సందర్భంగా మరి వారు చేసిన సమాజ సేవ మరి దృక్పథంతో భారతదేశంలోనే ప్రథమ మహిళా ఉపాధ్యాయులుగా మరి ఆమె బీసీ ప్రజలకు, గుండెమున్న వర్గాలకు, దళిత వర్గాలకు చదువు కోసం ఆమె అంతా కృషి చేసింది. ఆ కృషిని గుర్తింపుగా, ఆ కృషిని కొనసాగుగా మనం ఈరోజు ఆమె జయంతి జరుపుకుంటున్నాం. మరి ముందు చూపుతోటి మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజున ఆ రోజు నాటికి ఒక మహిళ నృత్యం అనేది లేకుండా ఉండి ఎంత అనుభవంతరం ఉండి దాన్ని గుర్తించి మరి తమ భార్యని పిల్లగా తయారు చేసి ప్రథమ మహిళా ఉపాధ్యాయులుగా తయారు చేసి ఎంతోమందికి విద్యను అందించారు. అందించుకుంటూ వాళ్ళ ముందు చూపు సమాజంలో ఖచ్చితంగా ఎన్ని ఉన్న వర్గానికి విచ్చలేదు, వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు మొదలుపెట్టారు. మరి ఎంతో కాలం 185 సంవత్సరాల అవతల పూలేబాయి గారి, సావిత్రిబాయి పూలే గారి బర్త్డే జరుపుకుని మా ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ కృషి చేసిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మరి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ వర్గాల్లోకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మరి అన్యాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆ రోజుల్లోనే మరి బీసీఎస్టీ మైనార్టీల కోసం మరి పోరాడి కృషి చేసినటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా సమన్యాయం జరగడం కోసం ఈ పోరాటాలు చేస్తూనే ఉండాలి. మరి ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ ఏ ఆశయాల కోసం అయితే ఏ ఉద్దేశపూర్వకంగా అయితే వాళ్ళు పోరాటం చేశారో వాళ్ళ ఉద్దేశాలు మనం నిజం చేయడానికి అందరూ కూడా కృషి చేసి